దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, గాఢాంధకారం అంటే చెప్పసక్యం కానంత అంధకారం, ముందు చీకటి అంటారు, దాన్ని మించిన దాన్ని కటిక చీకటి అంటారు. కటిక చీకటి కన్నా ఎక్కువ అంటే అంధకారం అంటారు. అంధకారాన్ని మించింది అంటే ఇక గాఢాంధకారం అంటారు. అంటే అంత భయంకరమైన కష్టాల్లోనికి వెళ్ళినా సరే, దావీదు అంటాడు అలాంటి భయంకరమైన లోయలలోనికి, లోయ అంటేనే కష్టాలు ఇబ్బందులు, అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా ఏ అపాయానికి నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే అయ్యా నా కాపరి, నువ్వు నాకు తోడున్నావయ్యా, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను అక్కడ ఆదరిస్తుందయ్యా అంటాడు. నిజంగా ప్రియ దైవ జనాంగమా, ఈరోజున మీ జీవితాల్లో కూడా కలుగుతున్న ఈ కష్టాలకు ఒడిదుడుకకు కంగారు పడుతున్నారా? ఆందోళన చెందుతున్నారా? భయపడుతున్నారా? దేనికి భయపడద్దు, మన కాపరున్నాడు, ఆయన మనకు తోడున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, భుజం తట్టి ధైర్యం చెప్తాడు, చక్కని బాటలో నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే మన కాపరున్నాడుగా, ఆయన చూసుకుంటాడు. కాపరి లేని గొర్రె అయితే కంగారు పడాలి, కలవరపడాలి. కాపరి కలిగిన గొర్రె చక్కగా ధీమాగా కాపరి వెంట తలంచుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది కాపరి గల గొర్రె. ఎందుకంటే కాపరి భోజనం గురించి, కాపరి పానీయాన్ని గురించి, ఎండవేళ కాపరి నీడ గురించి, శత్రు వస్తే శత్రువు నుండి తప్పించే విషయాన్ని గురించి, అసలు ఈ కాపరిని ప్రతి విషయంలో పట్టించుకొని నడిపించి పోషించి సంరక్షించే కాపరి ఉండగా తన గురించి తాను ఆలోచించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఈ రోజున దేవుణ్ణి యెహోవాను నమ్ముకున్న మనం కాపరి లేని గొర్రెలం కాదు, కాపరి కలిగిన గొర్రెలం. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. 125వ కీర్తనలో అక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అంటాడు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలక నిత్యం నిలబడే కొండ. కొండ ఎలాగైతే ఎన్ని తుఫాన్లు వచ్చినా గాలులు వచ్చినా నిలబడే ఉంటుందో అలా కొండలా నిలబడి ఉంటారు దేవుని నమ్ముకున్నవారు. అలా నిలబడిన వారి చుట్టూ ఆయన తన దూతలను కావలుంచుతాడంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడంట నిత్యం. ఎవరి చుట్టూ అంటే తన ప్రజలు. ఎవరు తన ప్రజలు? ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని గాఢాంధకారపు లోయల పరిస్థితులు వచ్చినా భయపడకుండా కదలకుండా ఎవరు నిలిచి ఉంటారో వారికి ఆయన తోడుగా ఉండి వారిని అన్ని రీతిలా కాపాడుతాడు. అగ్నిగుండం ముందుంది, కలవర పడలేదు కదా షట్రక్ మేషక్ అభ్యర్థనకు, నిలబడ్డారు. మా కాపరున్నాడు, మేమెందుకు భయపడాలి, మమ్మల్ని రక్షించే కాపరి ఆయన అని ధైర్యంగా నిలబడున్నారు. నిలబడున్న వారిని ఆయన కాపాడాడుగా అగ్నిగుండం నుండి కూడా. అలాగే దానియలు తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే కలవర పడలేదుగా దానియలు, ధైర్యంగా నిలబడ్డాడు మా కాపరున్నాడుగా చూసుకోవటానికి, నేనెందుకు భయపడాలి అని. నిజంగా నమ్మినందుకు సింహాల గుహలో కూడా దిగొచ్చి కాపరి కాపాడాడుగా. ఈరోజు నా కాపరి మనతో కూడా అంటున్న మాట, నేను కాపాడతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలో అంటారు, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు,
నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు ఎందుకో చెప్పనా నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన మన కాపరి మనకు తోడున్నాడు అవి మనల్ని ముంచలేవు ఏ సమస్యలు మనల్ని ముంచలేవు ఏ అగ్ని మనల్ని కాల్చలేదు ఏ విధమైన పరిస్థితులు గుండా వెళ్ళినా అవి మనల్ని ఏమీ చేయలేదు అదే అంటాడు దావీదు భక్తుడు గడాంధకరపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు నువ్వు నాకు తోడై ఉన్నావు ఈ రోజు ఆ దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనకు కూడా ఆయన తోడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే భయపడొద్దు ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో ఆయన వైపు చూద్దాం మనలో ప్రతి వ్యక్తిని ఆయన ఉద్ధరించును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడొద్దు నేను మీకు తోడై ఉన్నాను అన్నారు చాలయ్యా మీరు తోడుంటే చాలు మీ వైపు చూచే నేత్రాలు మాకిచ్చి మిమ్మల్ని బట్టి ధైర్యంగా నిలిచే ఆ మనస్సును మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ